ప్రేక్షకులకు నమస్కారం శ్రావణ మాసంలో అమ్మవారికి నచ్చే మెచ్చే నైవేద్య వంటకాలు మీకు వచ్చా అయితే పసుపు కుంకుమ చీర సారలతో మేమే మీ ఇంటికి వచ్చి మీరు చేసే వంటకాలను అందరికీ పరిచయం చేస్తుంది ఈ కార్యక్రమం మీరు చేయవలసిందల్లా మీ పేరు అడ్రస్ అలాగే వంటకం మా వాట్సాప్ నంబర్కి సెండ్ చేయండి మా వాట్సాప్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే కింద స్క్రోల్ అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మీ అడ్రస్ని సెండ్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు మనం థర్టీ డేస్ ఎల్ఐసి పాలసీస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా మరి ఈ రోజు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ మురళీకృష్ణ గారు ఈరోజు ఏం ఎల్ఐసి పాలసీ గురించి చెప్తారో చూద్దాం నమస్తే అండి సో మనమైతే థర్టీ డేస్ పాలసీ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా మరి ఈ రోజు మనం ఏ పాలసీ గురించి డిస్కస్ చేస్తున్నారు ఏంటి ఈ రోజు ఒక న్యూ పాలసీ మేడం పెన్షన్ పాలసీ అది పెన్షన్ పాలసీ ఎస్ న్యూ జీవన్ నిధి అని చెప్పేసి ఒక మంచి స్కీమ్ అది న్యూ జీవన్ నిధి ఎస్ జీవన్ నిధి అనే ఒక స్కీమ్ ఉండేది మాకు ఒకప్పుడు టూ థౌసండ్ థర్టీన్ వరకు ఉండేది తర్వాత టూ థౌసండ్ ఫోర్టీన్లో న్యూ జీవన్ నిధి అని ఇంట్రడ్యూస్ చేశారు కొన్ని డిఫరెంట్ ఫీచర్స్తో పెట్టారనమాట ఇప్పుడు మన పాపులేషన్లో దాదాపు ఎయిటీ పర్సెంట్ మెంబర్స్కి పెన్షన్ ఉండదు మేడం సో పెన్షన్ లేకపోతే చాలా టెన్షన్ ఎందుకంటే సి ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ వరకు జనరల్గా అందరికీ ఎర్నింగ్ ఇయర్స్ వాళ్ళు ప్రొఫెషన్లో ఉండేయండి ఎంప్లాయ్మెంట్లో ఉండేయండి తర్వాత తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత ఏంటి పరిస్థితి అంటే ఆన్సర్ లేదు సో దానికోసం వెళ్ళేసి ఒక మంచి పాలసీ డిజైన్ చేస్తుంది మేడం జీవన్ నిధి అంటారు ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా మేడం టూ మన స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే ఈ మధ్య రిక్రూట్ అయిన వాళ్ళు ఎవరి కూడా పెన్షన్ లేదు 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 సో వీళ్ళందరూ కూడా సర్వీస్లో చేరగానే ఒక ఏదైనా ఒక స్కీమ్ తీసుకుంటే ఇలాంటి స్కీమ్ జీవనిధి లాంటిది వాళ్ళకి లాంగ్ టర్మ్లో చాలా బెనిఫిట్ ఉంటుంది మేడం స్పెషల్లీ నేను ఎవరికి చెప్తానంటే ఇది పాలసీ ట్వంటీ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ మధ్యలో ఇవ్వచ్చు ఎవరికైనా సరే పాపులేషన్ ట్వంటీ టూ ఫిఫ్టీ ఎయిట్ మధ్యలో సో ట్వంటీ ఇయర్స్కే కాబట్టి జాబ్ ఈ మధ్య చూడండి ఈ చేసిన వాళ్ళు ట్వంటీ వన్ కల్లా అయిపోతుంది ట్వంటీ టూ కల్లా ప్లేస్మెంట్లో వచ్చేస్తున్నాయి వాళ్ళు వెంటనే ఇమ్మడిట్గా ఇట్లాంటి స్కీమ్ తీసుకుంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ మేడం అది సో నేనేం చెప్తానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక థర్టీ ఇయర్స్ వాళ్ళు పర్సన్కి మనం వేస్తే కనుక ఒక పాలసీ వేసుకుంటే టెన్ ల్యాక్స్ పాలసీ వేసుకుంటే కనుక సుమారుగా ముప్పై రెండు వేల రూపాయలు ప్రీమియం కడతాం మేడం థర్టీ టూ థౌసండ్ ఫోర్ నైన్ సిక్స్ రూపీస్ కడతాం ఫస్ట్ సెకండ్ ఇయర్ నుంచి ఫస్ట్లో థర్టీ త్రీ థౌసండ్ రూపీస్ కడతాం అది మొత్తం అది మనకి సిక్స్టీ అంటే థర్టీ ఇయర్స్ వాళ్ళు థర్టీ ఇయర్స్ తరం పెట్టుకుంటారు నా ఉద్దేశం ఏంటంటే అరవై ఏళ్ళ వరకు జనరల్గా మనకి ఎర్నింగ్ ఇయర్స్ వర్కింగ్ ఇయర్స్ సిక్స్టీ వన్ నుంచి పెన్షన్ స్టార్ట్ అవుతుంది మేడం ఎంత స్టార్ట్ అవుతుందంటే ట్వంటీ థౌసండ్ రూపీస్ స్టార్ట్ అవుతుంది ట్వంటీ థౌజండ్ వన్ థర్టీ ఎయిట్ రూపీస్ స్టార్ట్ అవుతుంది సో ముందు మీకు ఒక ప్రొవిజన్ ఉందనుకోండి తర్వాత మళ్ళీ మీరు ఇంకొక ఐదేళ్ళ తర్వాత పదేళ్ళ తర్వాత ఇంకేదైనా స్కీమ్ తీసుకుంటే దాని మీద కొంత ఇన్కమ్ వస్తుంది లేదు మీరు తర్వాత ఇల్లు కట్టిస్తారు దాని మీద రెంట్ వస్తుంది లేకపోతే ఇంకేదైనా మీకు ఇంకొక అగ్రికల్చర్ ఇన్కమ్ వస్తుంది లేదా ఇంకేదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తారు దాంట్లో ఇన్కమ్ వస్తుంది ఇవన్నీ కలిసి మీకు ఏంటంటే మీ ఫ్యూచర్ లైఫ్ అంతా కూడా ప్రశాంతంగా గడిచిపోతుంది దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇలాంటి ఫోర్ సెట్ ఉంటే మాత్రం ముందు చూపు నందరూ కూడా ఇలాంటి స్కీమ్ కంపల్సరీ పెట్టుకోవాలి సో దీంట్లో రెండు రకాలు ఉంటాయి మేడం ఒకటి ఏంటంటే సింగిల్ ప్రీమియం ఉంటుంది నాన్ సింగిల్ ప్రీమియం ఉంటుంది అనమాట నాన్ సింగిల్ ప్రీమియం నుంచి మాట్లాడతాం మేడం యాక్చువల్ ఎందుకంటే సింగిల్ పీమెంట్ ఏంటంటే ఒక లంశం కట్టాల్సి వస్తుంది దాంట్లో సో నాన్ సింగిల్ ప్రీమియం ఎట్లా ఉంటుంది అనుకూడడా నేను ఇందాక చెప్పినట్టుగా థర్టీ ఇయర్స్ పర్సెంట్కి ఇంత ప్రీమియం పడుతుంది థర్టీ టూ థౌసండ్ మొత్తం ఏంటంటే మనం ముప్పై రెండు వేలు ఇంటూ మీకు థర్టీ ఇయర్స్ తీసుకుంటే ఎంత అవుతుంది సుమారుగా నైన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ నైన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్ ల్యాక్స్ పడుతుంది పది లక్షల పాలసీకి సో పది లక్షల కంటే మేము తక్కువ కడతాం మనము సో పెన్షన్ స్టార్ట్ అయిన తర్వాత ట్వంటీ థౌసండ్ రూపీస్ మనకు వస్తుంది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫీచర్ చెప్పాలి మీకు ఏంటంటే పెన్షన్ పాలసీలు అన్నింటిలో కూడా మేడం ముందు రిస్క్ కవరేజ్ ఉండేది కాదు సో రిస్క్వరేజ్తో సహా ఉంది ఈ పాలసీ సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫీచర్ రెండో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఈ పాలసీలో ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ గ్యారంటీ డిషన్ ఉంటుంది మేడం గ్యారంటీషన్ అంటే ఏంటంటే ఎల్ఏసి ప్రాఫిట్ సంబంధం లేకుండా యాభై రూపాయల సంవత్సరడు అంటే థౌసండ్ సంవత్సరడికి యాభై రూపాయల బోనస్ ఇస్తారు సో ఒక లక్ష పాలసీకి ఐదు వేల రూపాయలు పది లక్షల పాలసీకి యాభై వేల రూపాయలు ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతుంది మీకు ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతుంది సో ఐదేళ్ల పాటు అలా ఇస్తారు ఐదేళ్ళ తర్వాత బోనస్ యాడ్ అవుతుంది సో బోనస్ అనేది కూడా యాభై రూపాయలు దాటే ఉంది ఇప్పుడు కాబట్టి మళ్ళీ అక్కడి నుంచి యాభై రూపాయలు యాభై ఒకటి అయితే యాభై ఒకటి యాభై రెండు అయితే యాభై రెండు అలా ఎవ్రీ ఇయర్ ఇచ్చే బోనసెస్ అన్ని కూడా సమ్ టోటల్ ఆఫ్ ఆల్ దీస్ బోనసెస్ విల్ మేక్ ఏ ఫండ్ దాన్ని బెనిఫిట్ అమౌంట్ అంటారు దాన్ని బెనిఫిట్ అమౌంట్ బెనిఫిట్ అమౌంట్ అంటారు దాన్ని సో ఫిఫ్టీ అప్పుడు సిక్స్టీ అప్పుడు మీరు ఎప్పుడు పెన్షన్ స్టార్ట్ చేస్తారు సిక్స్టీ ఇయర్స్ అప్పుడు ఆ అమౌంట్ మొత్తం కలిపి ఎంత ఉందో ఆ అమౌంట్ని మీరు మూడు ఆప్షన్స్ ఉంటాయి మీకు ఏంటంటే మొత్తం అమౌంట్ తీసుకొచ్చి పెన్షన్లో పెట్టుకోవచ్చు కన్వర్ట్ చేసుకోవచ్చు మీరు సో అలా కన్వర్ట్ చేసుకుంటే ట్వంటీ థౌసండ్ వన్ థర్టీ రూపీస్ వస్తుందని చెప్పాను కాకుండా మీరు ఏం చేయచ్చు వన్ థర్డ్ అమౌంట్ కంప్యూట్ చేసుకోవచ్చు కమ్యూటేషన్ అంటే ఏంటంటే మీ యొక్క బెనిఫిట్ అమౌంట్లో నుంచి వన్ థర్డ్ అమౌంట్ మీరు తీసుకోవడానికి కమ్యూటేషన్ అంటారు సో దాన్ని మీరు ఏదైనా పర్పస్ వాడచ్చు సో ఇదే పాలసీ తీసుకోవచ్చు మిగతా అమౌంట్ పెన్షన్ కింద వస్తుంది దాంట్లో ఏమైనా టూ థర్డ్స్ అమౌంట్ వస్తుంది మేడం అప్పుడు సో ట్వంటీ థౌసండ్లో మీకు ఏంటి మీకు సిక్స్ థౌసండ్ సిక్స్ అమౌంట్ అంటే మీరు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ అన్న మీకు పెన్షన్ వస్తుంది మిగిలిన అమౌంట్ అంతా కూడా మీకు లో పోతుంది కాబట్టి మిగిలిన అమౌంట్ పెన్షన్ వస్తుంది మీకు సో లంప్స్ మీకు వచ్చింది కదా అది మీకు అన్నమాట రెండో ఏంటంటే మీకు పెన్షన్ స్టార్ట్ అయినప్పుడు ఫుల్ ఫుల్లీ పెన్షన్ కూడా తీసుకోవచ్చు లేదు కంపిటేషన్ తీసుకోవచ్చు లేదు అది అయిపోయిన తర్వాత ఏమవుతుంది మీకు సో రిస్క్ కింద మాట్లాడుతున్నప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లో మీకు ఏమైతే రిస్క్ అయితే సమ్మర్షుడు ప్లస్ బోనస్ లయల్టీడేషన్ ఇస్తారు అంటే గ్యారంటేషన్ ఇస్తారు ఐదేళ్ళ తర్వాత ఏమవుతుందంటే మీ సమ్మర్షుడు ప్లస్ ఐదేళ్ళు గ్యారంటేషన్ ప్లస్ బోనస్ ఇస్తారు రిస్క్ అయితే కనుక సో అది అమౌంట్ ఎంత అవుతుందో అంత ఇచ్చేస్తారు అరవై తర్వాత చెప్పిన ఇందాక ఫుల్ అమౌంట్ మీరు పెన్షన్ తీసుకోవచ్చు లేదు మీరు కొంత అమౌంట్ కాంపిటీషన్ చేసేసుకొని మిగతా అమౌంట్ తీసుకోవచ్చు అలా కాకుండా మొత్తం అమౌంట్ కూడా తీసుకునే ఛాన్స్ ఉంది అది మెడికల్ లోన్స్ మీద ఇస్తారు తప్ప మామూలుగా అది మెడికల్ లోన్స్ మీద ఇస్తారు నెక్స్ట్ ఏంటంటే ఈ పాలసీలో ముఖ్యం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కంపిటీషన్ మనం కట్టేటప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ సెక్షన్ ఎయిటీసీ కింద ఇన్కమ్ ట్యాక్స్ డిబట్ తీసుకుంటాం కట్టే ప్రీమియంని రెండో స్టెప్ ఏంటంటే కంపిటీషన్ తీసుకున్నప్పుడు అది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తుంది దానికి సెక్షన్ టెన్ టెన్ ఏకైనా నెక్స్ట్ లాస్ట్లో వచ్చేటువంటి పెన్షన్ కూడా మీకు ఏమంటంటే మీకు వచ్చే లంసం కూడా అది కూడా ట్యాక్స్ ఫ్రీ టెన్ టెన్ కింద సో మూడు షేజ్లో మనం ఇన్కమ్ ట్యాక్స్ రిబెట్ తీసుకోవచ్చు మేడం సో పెన్షన్ ట్యాక్స్ ఫ్రీ లేనప్పటికీ మీకు వచ్చే లాస్ట్లో వచ్చే అమౌంట్ లంసమ్ అమౌంట్ మళ్ళీ ట్యాక్స్ ఫ్రీ అది సో ఇది దీంట్లో ఉండే యూనిక్ ఫీచర్ అనమాట ఇది ట్వంటీ టు ఫిఫ్టీ ఎయిట్ మధ్యలో ఉన్నాను కాబట్టి మీరు ఆ ఏజ్లో ఉండే వాళ్ళందరూ కూడా ఇది ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది నేను ఇందాక ఏం చెప్పానంటే పెన్షన్ లేని వాళ్ళ గురించి ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పాను పెన్షన్ ఉన్నవాళ్ళు కూడా కావాలి మేడం ఎందుకంటే పెన్షన్ ఎంత సరిపోతుందో మనకి ఈ రోజు అంచనా అందరు ఒకప్పుడు ఒక ఐదు వేలు గట్ట పదివేలు వస్తుంది ఇరవై వేలు వస్తుందంటే అబ్బో చాలా అమౌంట్ వస్తుందని మీకు హాయిగా బతకచ్చు అని చెప్పేవాడు కానీ ఎలా ఉంటుందో తెలియదు ఖర్చులు విపరీతం పెరిగిపోయాయి మనం సో ఖర్చులు పెరిగిపోయినాయి కాబట్టి కంపల్సరీగా మనము పెన్షన్ కోసం అడిషనల్ పెన్షన్ కోసం ప్లాన్ చేస్తుండాలి ఉంటే ఏమైందంటే మీకు నిశ్చింతగా ఉంటారు మీరు ఓహో ఇంత అమౌంట్ వస్తుంది నాకు మిగిలిన అమౌంట్ మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు కాబట్టి ఈ పెన్షన్ పాల్ సజెస్టబుల్ మనం అందరూ కూడా అండ్ ఇందాక చెప్పినట్టుగా ట్వంటీ టు ఫిఫ్టీ ఎయిట్ కాబట్టి రిటైర్మెంట్ ముందు వాళ్ళు తీసుకోవచ్చు తర్వాత వాళ్ళు తీసుకోవచ్చు కనీసం మేడం దీంట్లో గ్యాప్ ఏడేళ్ళు ఉండాలి అంటే ఏంటంటే ఇప్పుడు ఫిఫ్టీ ఎయిట్ వాళ్ళు తీసుకుంటారు అనుకోండి అరవై నుంచి పెన్షన్ స్టార్ట్ అవుతుంది అదే సింగిల్ ప్రీమియం అనుకోండి ఐదేళ్ళు గ్యాప్ పెట్టుకోవాలి అంటే ఫిఫ్టీ ఎయిట్ వాళ్ళు ఇంకా ఐదేళ్ళు ఫైవ్ ఇయర్స్ సిక్స్టీ త్రీ నుంచి పెన్షన్ స్టార్ట్ అవుతుంది పెన్షన్ ఇమీడియట్ స్టార్ట్ కాదు సో నాన్ సింగిల్ ప్రీమియంలో ఏమో వన్ ల్యాక్ మినిమం సమస్యలు తీసుకోవాలి మాక్సిమం లిమిట్ ఏం లేదు సింగిల్ ప్రీమియం మాత్రం వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ మినిమం తీసుకోవాలి మ్యాక్సిమం ఎటువంటి లిమిట్ ఏం లేదు వాళ్ళ ఇన్కమ్ బట్టి ఎంత తీసుకోవచ్చు మేడం నేను అంత ముందు ఎపిసోడ్లో చెప్పినట్టుగా రిపిటేషన్ ఉంటే ట్వంటీ వన్ టు థర్టీ ఉండే వాళ్ళకి ఎంత తీసుకోవాలంటే వాళ్ళ అన్యువల్ ఇన్కమ్కి సుమారు ఇరవై ఐదు రెట్లు ఇస్తాం సో ఫర్ ఎగ్జాంపుల్ మీ అనువల్ ఇన్కమ్ ఫైవ్ ల్యాక్స్ అనుకోండి ఫైవ్ ల్యాక్స్ ఇంటూ దానికి ట్వంటీ ఫైవ్ టైమ్స్ సో వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోస్ తీసుకోవాలి సో అమౌంట్ తీసుకోవాలంటే మనకి ప్రీమియం సరిపోదు కాబట్టి కొంత టర్మ్ ఇన్షురెన్స్ తీసుకోవచ్చు కొంత మనము వేరే ఇట్లాంటి ప్లాన్స్ పెట్టుకోవచ్చు కొంత పెన్షన్ కోసము కొంత పిల్లల చదువు కోసము లేకపోతే కొంత హోమ్ లోన్ కోసం అలా ఏదైనా మనం ప్లాన్ చేసుకుంటాం అలాంటి పర్పస్ ఉన్న పర్సన్ తీసుకుంటే వాళ్ళకి చక్కగా లైఫ్ ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట హెల్త్ కోసం కొంత తీసుకుంటాం అలా సో దీంట్లో ఏంటంటే అలా ప్లాన్ చేసుకుంటాం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే ఒక పదేళ్ళు టర్మ్ పెట్టుకోని అండి అరవై ఐదు నుంచి పెన్షన్ స్టార్ట్ అవుతుంది మాక్సిమం అరవై ఐదు ఏళ్ళకి పెన్షన్ స్టార్ట్ అవుతుంది సో మధ్యలో మనకి ఏమన్నా ప్రాబ్లమ్ అయితే తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నాయంటే రిస్క్ అయినప్పుడు అమౌంట్ ఇస్తారు లేదు సరెండర్ చేసుకోవచ్చు పాలసీని మీరు మీరు సరెండర్ చేసుకోవచ్చు సో త్రీ ఇయర్స్ తర్వాత సరెండర్ చేసుకోవచ్చు లేదు లోన్ తీసుకోవచ్చు అన్ని బెనిఫిట్స్ దీంట్లో ఉంటాయి మేడం త్రీ ఇయర్స్ తర్వాత ఏదైనా తీసుకోవచ్చు తప్ప త్రీ ఇయర్స్ అయితే కంపల్సరీ మొత్తం కట్టాలి తర్వాత మినిమం మాక్సిమం పెన్షన్ ఏజ్ అరవై ఐదు మినిమం పెన్షన్ ఏజ్ యాభై ఐదు ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై ఏళ్ళ వాళ్ళు తీసుకోవాలంటే ఇరవై ఐదు టర్మ్ పెట్టుకోవాల్సి వస్తుంది అలా అంటే అరవై ఇరవై లోపల పెట్టుకోవడం వీలు లేదనమాట ముందు కావాలంటే వివరం సో అది ప్లాన్ చేసుకుంటే నలభై అని అనుకోండి వాళ్ళు దగ్గర గో ఫర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆల్సో కానీ నేను ఎప్పుడు ఏం చెప్తానంటే లాంగ్ టర్మ్ ఉండే మంచిది మేడం లాంగ్ టర్మ్ ఉంటే ఎక్కువ బోనస్ వస్తుంది ఎక్కువ ఫైనల్ బోన్స్ వస్తుంది సో బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి తీసుకోవడం బెటర్ తర్వాత కవరేజ్ కూడా ఎక్కువ ఉంటే మంచి కదా మీరు ఇరవై ఏళ్ళు పాలసీ తీసుకొని ముప్పై ఏళ్ళ వాళ్ళు యాభై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకో పాలసీ తీసుకోవాలంటే చాలా పెద్ద మీకు అమౌంట్ అవుతుంది మళ్ళీ అప్పుడు అమౌంట్ పే హయ్యర్ బికాస్ మీ యొక్క ఏజ్ని బట్టి ప్రీమియం మారిపోతుంటారు సో ముప్పై ఏళ్ళ వాళ్ళకి వేరే ఉంటుంది నలభై వేరే ఉంటుంది యాభై వేరే ఉంటుంది కాబట్టి ఈ బెమిట్ దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా న్యూ జీవన్ నిధి అనే పాలసీ తీసుకుంటే ఒక నిధి క్రియేట్ అవుతుంది మనకి ఆ అమౌంట్లో పెన్షన్ పే చేస్తూ పోతారు ఆ పెన్షన్ మన లాంగ్ తీసుకోవచ్చు మన రిస్క్ అయినప్పుడు ఆ లంసం అంతా కూడా నామినేకించేస్తారు మేడం సో ఒక మంచి సేఫ్ ఇది అనమాట దీంట్లో సో అందుకని ఈ పాలసీ ప్లాన్ చేయడానికి చాలా బాగా పనికొస్తుంది మేడం ముప్పై రోజుల కింద ఇంకా ఎంత ఏజ్ అంతే దాన్ని బట్టి ప్రీమియం మారిపోతుంటాం మేడం సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ జీవన్ నిధి మేడం న్యూ జీవన్ నిధి సో ఆల్రెడీ జీవన్ నిధి అనేది ఉంది సో న్యూ జీవన్ నిధి అని ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేశారు అంటే చాలామందికి గవర్నమెంట్ ఆఫీసర్స్కి తప్ప ఈ మధ్యకాలంలో అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్కి కూడా మనకి పెన్షన్ అనేది రావట్లేదు సో అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే గవర్న ప్రైవేట్ జాబ్స్ అవి చేసే వాళ్ళకి పెన్షన్ అనేది ఉండదు సో ఆ టైంలో ఏం చేయాలి కొంతమంది సేవింగ్స్ చేసుకుంటారు కొంతమంది సేవింగ్స్ చేసుకోలేకపోవచ్చు అలాంటి వాళ్ళకి ఈ జీవన్ నిధి అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ఈ ఎల్ఐసి పాలసీ అయితే తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు చాలామందికి యూజ్ఫుల్ అని చెప్పాలి ఇది సో వీలైతే మేము కూడా తీసుకుంటాం ఈ పాలసీ థ్యాంక్ యూ అండి సో చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్